హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని హస్తినాపురం డివిజన్ సంతోషిమాత ఆలయంలో నిర్మాణంలో ఉన్న గోశాల కూల్చివేతకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కారణమని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో సంతోషిమాత ఆలయ అర్చకులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ, హిందూ దేవాలయాలలో నిర్మాణాలు కూల్చివేసే అధికారులు ఇతర మతాల నిర్మాణాలు కానరావా అంటూ ప్రశ్నించారు. కాలనీ వాసుల ముసుగులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ స్థలంపై కన్నువేసి 2013 నుంచి ఆలయ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. కూల్చివేత జరిగిన చోట గోశాల నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము మైనార్టీకి కొమ్ము కాచే విధంగా ఈరోజు ఎంఐఎం పార్టీకి ఎక్కడ ముస్లిం మైనార్టీస్ కూడా వాళ్లకు తట్టు దాకొద్దు, వాళ్ళకి ఏం చేసినా ఉప్పు, కానీ హిందువులు మాత్రము హిందువుల మీద దౌర్యం చేసినా కానీ హిందువులు పడున్నారనే విధంగా ఈరోజు కార్యాచరణ జరుగుతూ ఉన్నది. ఎంత దౌర్భాగ్యం అండి, ఆవులకు గోశాల కోసము వేద పాఠశాల కోసము చిన్న షెడ్ వేసుకుంటారు, అది కూడా వితింది కాంపౌండ్ వాళ్ళనే. ఇంత దౌర్భాగ్యంగా ఇంత దౌర్జన్యంగా కూరగొట్టడం అంటే ఇది కేవలము సుధీర్ ఎమ్మెల్యేకే చెల్తుంది. కేవలము కబ్జాలు చేయడము, హిందువుల దేవాలు ఉన్నా కానీ ఎక్కడ పార్కులు ఉన్నా కానీ ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే ఎక్కడ చెరువు స్థలాలు ఉంటే కబ్జాలు చేయడం తప్ప ఈ సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసిన ఒకటి ఏం లేదు. నేను ఒకటే అడుగుతున్నానండి, ఇక్కడనే బరాంగూడ డిఫెన్స్ కాలనీ పక్కన మెయిన్ రోడ్ సైడు మస్జిద్ ఉన్నది, మస్జిద్ దగ్గర మెయిన్ రోడ్కు షెడ్ బ్యాగ్ లేకుండా షెటర్లు వేస్తూ ఉన్నారు. ఏ పర్మిషన్తో షెటర్లు వేస్తూ ఉన్నారు? ఇక్కడ అండర్ పాస్ చింతకుండ దగ్గర అక్కడ పక్క చిన్న బుడ్జు లాగా ఉన్నది, గతంలో వాళ్ళ కింద అలాట్మెంట్ అయి ఉన్నది. మరి మెయిన్ రోడ్ సైడు అక్కడ పక్క నుంచి పెట్టి మెయిన్ రోడ్లో షెడ్ బ్యాగ్ లేకుండా మెయిన్ రోడ్లో షెటర్లు వేస్తూ ఉన్నారు ముస్లిమ్స్. అండర్ పాస్ కాడ అక్కడ ప్రమాదాలకు గురింది, యాజర్లు ఎవరు బాధ్యత వహిస్తారు? మరి దాన్ని కనుగొనబడతలేవా ఎమ్మెల్యే గారికి కానీ అధికారులకు కానీ? అంటే హిందూ దేవాలయంలో రాత్రి గోశాల కడుతుంటే మీకు కళ్ళు వస్తాయి, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కొన్ని చోట్ల. గత 30 సంవత్సరాల నుంచి మేము అక్కడ దేవాలయం నిర్మించి దేవాలయం నిత్య కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాము. అక్కడ అమ్మవారికి వంటశాల మరియు మా దగ్గర ఉన్నటువంటి 20 కన్నా పైన ఉన్న గోశాల ఆవులకి అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము చిన్న అక్కడ దేవాలయం పర్మిషన్లో ఉన్నటువంటి మా దేవాలయం జాగలో ఉన్నటువంటిది, గవర్నమెంట్ జాగ కాదు, ఇతర వేరే జాగ కాదు, మా జాగలో ఉన్నటువంటి జాగలనే మేము పర్మిషన్ తీసుకొని కడదామని చెప్పి కార్యక్రమం మొదలుపెట్టాము. గోశాల గురించి మరియు వంటశాల వేద పాఠశాల చేద్దామని మొదలుపెట్టాము. దానికి పర్మిషన్ కూడా మున్సిపల్ ఆఫీసర్లకు అడగడం జరిగింది. వాళ్ళు దేవాలయం డెవలప్మెంట్ చేద్దాము, తర్వాత ఆవులకి నిత్యము తిండి పెట్టడం కానీ అమ్మవారికి నైవేద్యం చేయడానికి అక్కడ గోశాల ఇంకా అన్నదానం చేయడానికి ఒక కడదామని చెప్పి మొదలు పెడుతున్నాము. అది మొదలుపెట్టే లోపల ఇంకా పిల్లర్ అయ్యి చెత్త కూడా కాలేదు, అదేదో పెద్ద మేము మాల్ కడుతున్నట్టు, అక్కడ ఏదైనా సినిమా హాల్ కడుతున్నట్టు, మేమేమో కోట్ల రూపాయలు సంపాదించి మేమేదో చేస్తున్నట్టుగా ఉదయం 150 మంది పోలీసులను వెనకేసుకొచ్చి ఏసీబీ గారు మరియు డీసీ గారు ఆదేశాల మేరకు జేసీబీ పెట్టి ఉన్నటువంటి పిల్లలన్నిటి కూడా అన్ని పిల్లర్ని గోడమట్టం అంతా నీలమట్టం చేసేసారు. మేము నిత్యము పొద్దునే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అన్ని ఆఫీసుల పనులు చేస్తున్నట్టుగా భావించి అట్లా 6 గంటలకే వచ్చి మా మీద డ్యూటీలు చేశారు వీళ్ళు.